गुड मॉर्निंग वेलकम टू गर्व ममता यूट्यूब चैनल नेनु मी ममता फ्रेंड्स ई रोज मन मुंदु वसंतराव सार उन्नारु सार चेप्पंडि मीरु प्रेजेंट एं चेस्तुन्नारु నేను కలిగిరి దాసందార్ ఆఫీస్ లో ఆఫీస్ సబార్డినేట్ గా చేస్తున్నాను సో సార్ కలిగిరి మన ఎంఆర్ఓ ఆఫీస్ లోని వర్క్ చేస్తున్నారు సో సార్ మన దగ్గరికి వచ్చి అసలు ఈ వర్క్ ఏంటి మీరు వన్ ఇయర్ నుంచి పెట్టున్నారు కదా ఇంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాకా ఇది ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఒక షాప్ మాదిరి అంటున్నారు వన్స్ మన దగ్గరికి వచ్చిన తర్వాత నేను దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ వన్ బై వన్ చెప్పే కొద్దీ దీంట్లో ఇంత మ్యాటర్ ఉందా అయితే ఇది ఎందుకు అందరికి చెప్పలేదు ఇంతవరకు సో నువ్వు కూడా హైయర్ లెవెల్ కి రావచ్చు కదా ఎంతో మందికి మీ ద్వారా ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నారు కదా సో చాలా మంది ఖాళీగా ఉంటున్నారు బయట జాబ్స్ లేక ఏం చేసుకోవాలో తెలియక ఇది చాలా మంచి ఆపర్చునిటీ కదా అంటే మనం దాని మీద వాల్యూ రిలీజ్ చేసి ఒక్కొక్క పాయింట్ చెప్పే కొద్దీ సార్ అయితే అడగడం జరిగింది కదా మీరు ఏమనుకుంటారు అసలు దీని గురించి ప్రతి మ్యాటర్ మన దాంట్లో ఉన్న లాయల్టీ గానీ రిటైల్ బ్రాంచ్ గానీ తర్వాత పర్సెంటేజ్ ప్రకారం ఇన్కమ్ గానీ అట్లాగే మన జీడీడి సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మహేందర్ రెడ్డి సార్ సీఎం రెడ్డి సార్ రాజు సార్ ప్రదీప్ సార్ ఇట్లాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిక్స్ వాళ్ళ ఎన్ని చేసిన అమౌంట్ అంటే వాళ్ళు తక్కువ ఏజ్ లో ఎలా సెటిల్ అయ్యారు లైఫ్ లో అనేది మొత్తం చూపించే కొద్దీ సార్ అయితే ఇది చాలా మంచిది అని చెప్పేసి మాట్లాడుతూ ఒక్కొక్కటి తెలుసుకున్నారు అట్లాగే మన ప్రొడక్ట్ కూడా యూజ్ చేశారు సో సార్ దగ్గర కూడా మన పెన్ ఉండదు మన పెన్ తీసుకున్నారు వాడుతున్నారు అట్లాగే చాలా మందికి వాళ్ళ ఆఫీస్ లో ఉండే వాళ్ళు కూడా మన ప్రొడక్ట్ యూజ్ చేశారు సో ఫ్రెండ్స్ ఇట్లాగా నేను వన్ బై వన్ చెప్పే కొద్ది లాస్ట్ సరికి నామినీ అనే ఒకటి డిస్కషన్ వచ్చింది మా మధ్య సో ప్రెసెంట్ ఇప్పుడు మనం నామినీ గురించి చెప్పడం కూడా చెప్పలేదు కదా సార్ నామినీ అంటే బయట ఏ విధంగా యూజ్ అవుతుంది క్వాలిఫికేషన్ ఉండాలి నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏజ్ ఎక్స్‌పీరియన్స్ ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు సో ఈ మూడు ఉంటే మీ పోస్ట్ లో వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది ఒకవేళ ఆ పర్సన్ అసలు చదువుకోలేదు క్వాలిఫికేషన్ లేదు అప్పుడు ఏంటి పరిస్థితి అప్పుడు వాళ్ళ పిల్లలకి ఇస్తారు వాళ్ళ పిల్లలకి ఏజ్ లేదు ఏజ్ అంటే ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగితే ఓకే కనుక అప్పుడు ఆ అమ్మాయికి ఏజ్ వచ్చి మా పిల్లలకి ఏజ్ వచ్చి ఆ టైంలో ఏ పోస్ట్ అయితే ఖాళీగా ఉందో ఈ అమ్మాయి ఉందో దాన్ని బట్టి ఆ అమ్మాయికి ఆ పోస్ట్ ఇస్తారు సో అంటే నామినీ వచ్చేసి మనకి ఈ విధంగా యూజ్ అవుతుంది అంటే బయట నామినీ కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఒక పర్సన్ క్వాలిఫికేషన్ ఉండాలి ఏజ్ ఉండాలి అలాగే ట్రైనింగ్ ఇస్తారు సో అంటే కాకుండా మనం బయట అంటే ఈ హైయర్ క్యాండిడేట్ అంటే ఎంఆర్ఓ ఉన్నారు సార్ సో ఎంఆర్ఓ ఉన్నారు ఎంఆర్ఓ పిల్లలు నెక్స్ట్ వాళ్ళకి జస్ట్ క్వాలిఫికేషన్ 10th ఉంది 10th ఉంది సో ఈ పర్సన్ కి ఏమన్నా అయితే ఈ 10th క్లాస్ అయిపోయిన పర్సన్ ఒక 18 ఇయర్స్ ఉన్న పర్సన్ డైరెక్ట్ ఈ ప్లేస్ కి వచ్చి చేయొచ్చా వర్కు అట్లేదండి ఈ 10th అనేదానికి దానికి ఎలిజిబుల్ వచ్చేసి ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఆఫీస్ సబార్డినేట్ ఓకే అటెండర్ ఇట్లాగా అవుతారు సో ఇంటర్మీడియట్ అనుకోండి జూనియర్ అసిస్టెంట్ ఇంటర్ కంప్లీట్ చేసి జూనియర్ అసిస్టెంట్ వర్క్ ఇస్తారు ఓకే సో ఈ పర్సన్ ఎంఆర్ఓ గా రావాలి అంటే అబ్బాయికి ఏముండాలి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి గ్రూప్ 2 కొట్టి ఉండాలి డిగ్రీ కంప్లీట్ అవ్వాలి గ్రూప్ 2 చేసి ఉండాలి సో గ్రూప్ 2 లో వాళ్ళు జాబ్ కొట్టాలి కొడితేనే వాళ్ళకి వస్తుంది ఎంఆర్ఓ లైక్ ఎందుకు ఎంఆర్ఓ పిల్లోడు కదా ఎంఆర్ఓ పిల్లలు డైరెక్ట్ ఎంఆర్ఓ జాబ్ ఇవ్వచ్చు కదా ట్రైనింగ్ ఇచ్చేసి ఎలిజిబిలిటీ ఉండాలి కానీ ఒక ఎంఆర్ఓ చూసుకుంటే 1 లాక్ ఇన్కమ్ వస్తుందా మంత్లీ 60 ఓకే మనం 60K వేసుకున్నాం 60,000 వస్తుంది
అయితే ఈ పిల్లడు జూనియర్ అసిస్టెంట్ గా ఇంటర్ అయిపోయినాడు జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయితే ఆ పిల్లకి ఎంత వస్తుంది బేసిక్ ని బట్టి వస్తుంది మేడం బేసిక్ ని బట్టి అంటే ఒక 22 30 20 25 నుంచి వస్తుంది ఫ్రెండ్స్ బైట నామినీ అంటే బైట మనం ఏవైతే వర్క్ చేస్తున్నామో బైట నామినీ అనేది మనకి ఏ విధంగా వర్తిస్తుంది అనేది ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సపోజ్ ఒక హైయర్ క్యాండిడేట్ లో వర్క్ చేస్తున్న పర్సన్ కి ఏమన్నా అయితే వాళ్ళ పిల్లలు వాళ్ళ నామినీ పేరు ఇచ్చినట్లయితే వాళ్ళ పిల్లలకి క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి అట్లీస్ట్ డిగ్రీ ఉండాలి వాళ్ళు మళ్ళీ కోచింగ్ తీసుకొని వాళ్ళు మళ్ళీ గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యి మళ్ళీ జాబ్ కొడితే అప్పుడు ఆ పర్సన్ కి ఎంఆర్ఓ పోస్ట్ ఇస్తున్నారు అంతేగాని సో వాళ్ళ డాడీ ఎంఆర్ఓ కాబట్టి ఆ అబ్బాయికి ఎంఆర్ఓ ఇవ్వరు అట్లాగే ఒకవేళ ఇంటర్ కంప్లీట్ అయితే జూనియర్ అసిస్టెంట్ గా ఇచ్చి 20-25 కే వస్తుంది అంటే 60,000 వచ్చేది మనకి 20,000 వస్తుంది అన్నమాట ఈ విధంగా బయట నామినీ ఫెసిలిటీ ఉంది సో సార్ నేను ప్రెసెంట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పానంటే మా వర్క్ ఇప్పుడు మేము చేసే పనిలో కూడా మాకు నామినీ ఫెసిలిటీ ఉంది అది ఏ విధంగా ఉంది అది ఏ విధంగా వర్తిస్తుంది ఇప్పుడు చెప్తాను మాకు కూడా ఫస్ట్ మేము ఐడి జనరేట్ చేస్తాం అన్నమాట దీంట్లో మెంబర్షిప్ తీస్తాము మెంబర్షిప్ తీసేటప్పుడే మనకు అక్కడ నామినీ ఎవరు నామినీ పేరు ఎవరిది పెట్టాలి అనేసి అడుగుతాయి సపోజ్ ఇప్పుడు మా నాన్న ఐడి ఉంది మా నాన్న ఐడిలో వర్క్ రన్ అవుతుంది ఓకేనా సో వర్క్ రన్ అవుతుంది ఈ ఐడిలో వర్క్ రన్ అవుతుంది ఇక్కడ నామినీ పేరు వచ్చేసరికి నాది సో నామినీ వచ్చేసరికి నా పేరు ఉంది సో మా దగ్గర ఇప్పుడు సార్ వాళ్ళందరూ కూడా తీసుకున్నాం ఒక రాయల్ ప్రెసిడెంట్ సార్ ఉన్నాడు అంటే హైయర్ జీడిడి లెవెల్ సార్ వాళ్ళు నామినీ వచ్చేసరికి వాళ్ళ పిల్లలు వాళ్ళ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు ఓకేనా సో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే ఒక ఐడిలో వర్క్ చేస్తున్నామో లేకపోతే మన పైన వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక లెవెల్ అనేది ఉంటది సపోజ్ ఇప్పుడు డైరెక్టర్ లెవెల్ నెక్స్ట్ సీనియర్ డైరెక్టర్ లెవెల్ ఒకవేళ ప్రెసిడెంట్ లెవెల్ ఇలాగ ప్రెసిడెంట్ లెవెల్ ఇట్లాగా వచ్చినప్పటికీ సో ఈ ఐడిలో ఉన్న పర్సన్ కి ఏదన్నా ప్రాబ్లం అయ్యి ఒకవేళ ఈ పర్సన్ గాని డెత్ అయితే నెక్స్ట్ నామినీ ఉన్న పర్సన్ కి ఈ ఐడిలో సేమ్ ఒకవేళ ప్రెసిడెంట్ లెవెల్ లో వర్క్ జరుగుతూ ఇక్కడ ఒక 2 lakhs ఇన్కమ్ వస్తుంది అనుకోండి ప్రతి మంత్ అంటే మనం రిటైరింగ్ లో వర్క్ చేస్తున్నాము అట్లాగే మనకి ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు మంచిగా ఒక 2-3 lakhs ఇన్కమ్ వస్తుంది అంటే సో నెక్స్ట్ నామినీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి మన కంపెనీ చూసేది 18 ఇయర్స్ ప్లస్ ఉండాలి 18 ఇయర్స్ ఎబో ఉంటే సో ఈ ఐడిలో పేరు ఏదైతే ఉందో ఇక్కడ పేరు వచ్చేసరికి నారాయణ అంటది ఈ ఐడిలో పేరు పోయేసి ఇక్కడ నాకు మమత అనే పేరు వస్తుంది ఈ ఐడి నెంబర్ ఇదంతా నాకు క్రియేట్ అవుతుంది ఇక్కడ ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఈ ఐడిలో సేమ్ నాకు కూడా ఇంతే ఇన్కమ్ వస్తుంది అయితే నాకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి నువ్వు 10th చదువుకున్నావా ఇంటర్ చదువుకున్నావా అదేమి చూడరు సో నీకు ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయిపోద్ది ఎందుకంటే నువ్వు క్రియేట్ చేసిన టీమ్ నువ్వు చాలా మెంబర్స్ కి క్రియేట్ చేసినావు చాలా మెంబర్స్ నీ కింద ఆటోమేటిక్ గా నీ టీమ్ అనేది మూవ్ అవుతుంది రన్ అవుతూ ఉంది సో మీ టీమ్ కి ఎప్పుడు మీ పైన ఉండే అప్లైస్ వాళ్ళందరూ కూడా మీ టీమ్ ని ఫాలో అప్ చేస్తూ ఉన్నారు సో మీ టీమ్ పెరిగే కొద్దీ మీకు ఇన్కమ్ అనేది పెరుగుతుంది సో ఈ మధ్యలో ఈ పర్సన్ లేకపోయినా నామినీ అనే పర్సన్ కి సేమ్ అంతే ఇన్కమ్ వెళ్తుంది వన్స్ ఇది ఫ్యూచర్ ఇది ఇట్లాగా 9 ఇయర్స్ వరకు 9 జనరేషన్స్ సారీ 9 జనరేషన్స్ వరకు ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది సో ఇప్పుడు నాకు ఏమన్నా అయితే నేను నామినీ ఎవరి పేరు పెట్టాను సో నేను నామినీ పెట్టుకుని మా పిల్లలకు వస్తుంది నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి సో ఈ ఇది పెరిగే కొద్దీ జనాలు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి మనము ఐడి క్రియేట్ చేసి మన టీం పెంచుకునే కొద్దీ మనకి ఇన్కమ్ అనేది ఇక్కడ పెరుగుతుంది 9 జనరేషన్స్ వరకు వస్తుంది సార్ అంటే తర్వాత 9 జనరేషన్స్ వరకు అయితే ఇస్తుంది 9 జనరేషన్ వరకు ఈ భూమి ఉండదో ఉండదు ఇప్పుడు యూస్ చేసుకోండి యూస్ చేసుకున్నందుకు యూస్ చేసుకున్నంత 2-3 లక్షలు ఇది నిజంగా వస్తుందా అంటే మేము చూపించాను కదా మా జీడిడి సార్ వాళ్ళని ఇప్పుడు ఒక జీడిడి సార్ తీసుకున్నాం ఎవరైనా మహేంద్ర రెడ్డి సార్ అట్లాగే ప్రదీప్ సార్ వాళ్ళు ఉన్నారు 5 కోట్లు 6 కోట్లు ఎన్ చేశారు సో అంటే వాళ్ళకి ఇప్పుడు నెలకి ఎట్లేదైనా బాగా పని జరిగితే 10 నుంచి 15 లక్షలు పడతాయి 10-15 లాక్స్ పడుతుంది సపోజ్ వాళ్ళు
ఇప్పుడు కంటిన్యూ గా వస్తా ఉంది. వాళ్ళకి ఇంకా చాలా మంది చాలా టీం ఉంది, ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్ పర్సన్స్, ఫస్ట్ పోయేసి టీం క్రియేట్ చేసిండు. సో రేపు నామినీ అనేది వాళ్ళ పిల్లలకి వచ్చింది అనుకోండి, సో వాళ్ళ పిల్లలు జస్ట్ 18 ఇయర్స్ క్లాస్ అయితే చాలు, వాళ్ళు చదువుకున్నారా లేదా అవసరమే లేదు. వాళ్ళకి ఇక్కడ ఎవరైతే ఇన్కమ్ తీస్తున్నారో సేమ్ ఇన్కమ్ వీళ్ళ ఐడిలోకి వచ్చేస్తుంది. వాళ్ళు వాళ్ళకి నెలకి పది నుంచి పదిహేను లక్షలు పడుతుందంటే వాళ్ళు బయట చదువుకోవడం అవసరం మా ఇంకా. సో వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళ డాడీ వాళ్ళని చూస్తూ ఉంటారు కాబట్టి దీంట్లో ఉన్న మ్యాటర్, దీంట్లో ఉన్న స్కిల్స్ మొత్తం వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకోవద్ది. సో ఇది అన్నమాట వర్క్ నామినీ. మా నామినీ చాలా బాగుంది. మా నామినీ చాలా బాగుందా అంటే చదువు లేకుండా అంటే వాళ్ళు చదివిస్తారు, ఎందుకు చదివించలే కానీ అయితే బయట నాలెడ్జ్ ఎక్కువ తెలుస్తుంది, చదువుతో సంబంధం లేదు. బెనిఫిట్స్ ఇలా ఉన్నాయి ఎందుకంటే మాకైతే చదువు ఉండాలి, ఏజ్ ఉండాలి, పైపెచ్చు క్వాలిఫికేషన్ ఉండాలి, అన్ని ఉంటేనే దానికి ఏమి లేకపోయినా కానీ నామినీకి అన్ని వర్తిస్తుంది, అన్ని వర్తిస్తుంది. అది ఇప్పుడు చాలా మంది దేనికోసం చూస్తున్నారు, ఎక్కడ 10,000 దొరుకుతాయి, 20,000 దొరుకుతాయి, మన వరకు నా వరకు దొరికితే చాలు నైన్ అనుకుంటున్నారు. నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించట్లేదు. ఒకసారి నేను కష్టపడి దీంట్లో ఏంది మ్యాటర్ తెలుసుకోండి. ఇప్పుడు నువ్వు నెలకి ఒక లక్షది దాన్ని 2 లక్షలు 3 లక్షలు చేసుకోండి, నువ్వు చనిపోయేసరికి 5 లక్షలు చేయి నెలకి. రేపొద్దు మీ పిల్లలకి నువ్వు ఉన్నా లేకపోయినా వాళ్ళు చూసుకుంటారు కదా. దీనివల్ల మీ ఉపయోగం, మీ కింద వాళ్ళకు కూడా ఉపయోగం. సో ఇది ఫ్యూచర్ బిజినెస్, ఫ్యూచర్ ప్లాన్, జనరేషన్స్ మనకి వెళ్ళిపోతా ఉంటది. సో అది మనం ఏంటి గవర్నమెంట్ జాబ్ కొడతాం, కష్టపడి కొడతాం, తర్వాత దేని గురించి పెన్షన్ గురించి ఆలోచిస్తాం, నెలకి ఎంత వస్తుంది పెన్షన్, 10,000 వస్తుందా రిటైర్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఆ పెన్షన్ ఉంది కూడా ఉందో లేదో తెలియదు.